గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిస్టెక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ వీక్ బిగినింగ్ని ఇండికేట్ చేస్తుంది. జపనీస్ ఇండెక్స్ నికై మోర్ దాన్ 1.5% నష్టపోయింది. అలాగే మిగతా ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక నష్టాలతో కూడిన సెషన్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సో గ్లోబల్ గ్రోత్ స్టోరీకి సంబంధించిన మళ్ళీ కన్సర్న్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే యుఎస్ చైనా మధ్య ట్రేడ్ టాక్స్ కొలుక్కి వచ్చే అవకాశాలు కనపడలేదు. ఎటువంటి డీల్ కుదిరే అవకాశాలు కూడా కనపడలేదు. సో ట్రంప్ స్పష్టంగా చెప్పేశారు, చైనా ప్రీమియర్ జీపింగ్ని కలిసే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. మార్చి 2లోగా అంటే మార్చి 2 అంటే శాంక్షన్స్, ట్రేడ్ శాంక్షన్స్ ఎక్స్పైర్ అయ్యే టైం అనమాట. సో ఈలోగా డీల్ కుదిరితే టారిఫ్స్ తగ్గిస్తారు, లేకపోతే టారిఫ్స్ తగ్గించే అవకాశం లేదు. సో వీళ్ళిద్దరి మధ్య చర్చలు లేని నేపథ్యంలో ఎటువంటి ట్రేడ్ టారిఫ్స్ తగ్గే అవకాశాలు కనపడలేదు. దీంతో చైనా స్లోడౌన్కు సంబంధించి అందరిలోనూ కన్సర్న్స్ వ్యక్తం అవుతున్నాయి. సో నిన్నటి టాటా మోటార్స్ రిజల్ట్ కూడా దీన్నే ఇండికేట్ చేస్తుంది. సో హిస్టరీలో ఎప్పుడూ లేనంత భారీ నష్టాన్ని ప్రకటించింది టాటా మోటార్స్. తన కంపెనీ చరిత్రలో ఎప్పుడూ లేనంత మోర్ దాన్ 26,000 crores లాస్ అనేది మనం టాటా మోటార్స్లో వన్ టైం ఇంపేర్మెంట్ కాస్ట్, అసెట్ ఇంపేర్మెంట్ కాస్ట్ అనేది కారణంగా చెప్తున్నారు. కానీ అది తీసేసినా కూడా జేఎల్ఆర్ మార్జిన్స్లో భారీగా డిక్లైన్ అనేది గమనిస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 9% ఉన్న మార్జిన్ ఇప్పుడు 7.2%కి వచ్చేసింది. సో ఇప్పట్లో టాటా మోటార్స్ కోలుకునే పరిస్థితి కనపట్లేదు. మనం కూడా గతంలో కూడా టాటా మోటార్స్ సంబంధించి డోంట్ బై అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీకెస్ట్ స్టాక్ ఇంది ఆటో ప్యాక్. మేబీ ఏ 150 లెవెల్స్కో వచ్చినప్పుడు, ఆ కిందకు వచ్చినప్పుడు ఇంకా అది కూడా కంపెనీ పరిస్థితి బాగుంటుందని ఆ టైంలో నమ్మకం కలిగితే, అదర్వైజ్ అవాయిడ్ ది స్టాక్, డోంట్ బై ఇట్ బికాజ్ ది ప్రైస్ హ్యాస్ ఫాలన్. మన వాళ్ళు ఒక మెంటాలిటీ ఉంటుంది, ప్రైస్ బాగా తగ్గింది కదండి కొనుక్కుందాం, మళ్ళీ పాత రేట్లు చూస్తారు. అప్పట్లో 400-500 రూపాయల రేట్లు గుర్తొస్తాయి. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ కొనుక్కుంటే మళ్ళీ ఎప్పటికైనా ఆ రేటుకి రాకపోతుందా? డెఫినెట్గా రాదు. ఎందుకంటే కంపెనీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగా క్షీణిస్తోంది. అందువల్లనే ఒక్క ఇది ఒక టాటా మోటార్స్కి సంబంధించిన కేసే కాదు, దేర్ సో మెనీ కేసెస్ నౌ. సో మనం పదే పదే అనుకుంటున్నాం లార్జ్ క్యాప్స్లో ఒకే 11,000 లాంటి లెవెల్స్ కనిపిస్తున్నాయి ఇండెక్స్ పరంగా. కానీ ఎంత పెద్ద గ్రూప్స్ అనుకున్నాం, అనిల్ అంబానీ గ్రూప్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇట్ ఈజ్ క్లియర్లీ డిజాస్ట్రస్ గ్రూప్ నౌ. సో అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు మనం ఈ మధ్య చూస్తే ఆర్కామ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇవన్నీ 50-60% క్షీణించాయి లాస్ట్ ఫ్యూ మంత్స్లో. సో నిన్న గమనించాం మనం ఆర్కామ్లో ఇప్పుడున్న రేట్లో కూడా 5 రూపాయల్లో కూడా ఎల్ఎన్టీ ఫైనాన్స్ 2 కోట్ల షేర్లు అమ్మేసింది. అంటే బ్రతుకు జీవుడా వచ్చిందే చాలు అన్నట్లుగా అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. సో వేతవాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎనీవే వాళ్ళకేమీ పోదు, వాళ్ళు మన ఎన్ఏవీలు తగ్గుతాయి మ్యూచువల్ ఫండ్స్ కేసులో అయితే, లేదు ఎన్బిఎఫ్సి లాంటివి అయితే మన ఎన్ఏవీలు మనం డిపాజిట్ చేసిన అమౌంట్కి నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ వెల్త్ మొత్తం ఈరోడ్ అయిపోతుంది ఇన్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, ఇన్ఫీబీమ్, జేపీ అసోసియేట్స్, దిలీప్ బిల్డ్ కాన్, ప్రభాత్ డైరీ. ప్రతి వారం లేదా ప్రతి 15 రోజులకి ఒక నెగిటివ్ న్యూస్ మనకు రావడం చూస్తున్నాం. సో మిడ్ క్యాప్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి అని మనం చెప్తూనే ఉన్నాం. బట్ మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రైస్ పడిందన్న కారణంతో కొంటున్నారు. ప్రైస్ పట్టడం అనేది ఎందుకు పడుతుంది, ధర ఎందుకు తగ్గుతుంది అన్నది మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఏదో ఒక్కసారి టెంప్ట్ అయిపోతాం, ఎస్ బ్యాంక్ అబ్బా రాణా కపూర్ 500 రూపాయలు ఇప్పుడు 200కి వచ్చింది కొనేద్దాం, 200 మళ్ళీ 150కి వచ్చిన మళ్ళీ యావరేజ్ చేయడం. సో దిట్ ఇట్ ఈజ్ ఎ సీరియస్ అంటువ్యాధి లాంటిది మనకి ఇది. సో అది దాని నుంచి జాగ్రత్తగా మనం ఆ మెంటాలిటీ నుంచి బయటపడాలి. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు, ఏమీ రిస్క్ లేదనుకున్న కంపెనీలని ప్రస్తుతానికి మనం చెప్పుకుంటున్నాం కదా, క్యాపిటల్ ప్రిజర్వేషన్. మనకు లాభం రాకపోయినా పర్లేదు, 1% లాభం కూడా వద్దు, మన డబ్బు మనకు ఉంటే చాలు అన్న ధోరణిని అలవాటు చేసుకుంటే ప్రస్తుతానికి అది శ్రేయస్కరం. మేబీ మళ్ళీ మార్కెట్స్ బాగున్నప్పుడు మరొక విధంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం అటువంటి ధోరణిని మనం అలవాటు చేసుకోకపోతే క్యాపిటల్ ఇరోజన్ అనేది మనకు తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పోర్ట్ఫోలియో ఇవాళ నష్టాల్లో ఉంది. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా మన పోర్ట్ఫోలియోస్లో ఉంటాయి కాబట్టి. సో బీ కేర్ఫుల్. ఒకవేళ ఏదైనా కొనాలనుకుంటే ప్లే ఓన్లీ ఇన్ ది లార్జ్ క్యాప్స్, అవాయిడ్ మిడ్ క్యాప్స్ ఫర్ ద టైమ్ బీయింగ్. నిన్న వచ్చినటువంటివి బహుశా నిలబడే అవకాశాలు కనపట్లేదు, నేను మిడ్ క్యాప్స్ బాగా పెరిగాయి. సో అది అటువంటివి వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడమే మంచి పరిస్థితి అవుతుంది. సో డోంట్ బై ది మిడ్ క్యాప్స్ అన్లెస్ యూ హ్యావ్ స్ట్రాంగ్ కన్విక్షన్
ప్రైస్ ఫాల్ చూసి మాత్రం కొనదు. అది చేస్తున్న రిక్వెస్ట్. సో మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మళ్ళీ లార్జ్ క్యాప్స్లో మనకు 11,000 మార్క్ కనిపిస్తుంది, కానీ క్రెడిట్ పాలసీ తర్వాత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గే అవకాశం లేదు అని అందరూ అనుకుంటున్నారు. సో 0.25% కట్ అనేది ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక రేట్ కట్ రావచ్చు, కానీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుందా లేదా అన్నది ఎవరు కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్స్ తమ పోర్ట్ఫోలియోస్ని ఎలా కాపాడుకోవాలి? యా బేసికలీ ఐ థింక్ ఇప్పుడే మీరు చెప్పినట్టు అది పాస్ ఆన్ అవుతుందా కస్టమర్కి అనేది ఐ థింక్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సో యాజ్ ఆఫ్ నో అయితే కనపడలేదు అది. సో ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ర్యాలీ ఏదైతే వచ్చిందో దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆటో స్పేస్ అని చెప్పొచ్చు. సో నిన్న కూడా ప్రిడామినెంట్లీ మనం చూసాం ఆటో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగటం చూసాం. తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వన్ బ్యాడ్ న్యూస్ విల్ డ్రాగ్ డౌన్. సో డెఫినెట్లీ ఐ థింక్ స్ట్రాంగ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్యాక్ సీట్ తీసుకున్నారు, లైక్ రిలయన్స్ కానీ బజాజ్ ట్విన్స్ కానీ. సో మనం గమనిస్తే కనుక 100 పాయింట్స్ ఏదైతే అప్ వచ్చిందో అది బికాస్ ఆఫ్ వీక్ స్టాక్స్ లైక్ ఆటోస్ అండ్ మెటల్స్ ఇవన్నీ. సో ఇది సస్టైన్ అవుతుందా? మేబీ అవ్వచ్చు, ఎందుకంటే టెక్నికలీ మనం నిఫ్టీ ప్రకారం చూస్తే కనుక 10,987 అబోవ్ ఉన్నంత కాలం 11,200 అయితే పాసిబిలిటీ ఉంది. బట్ ఈ స్టేజ్లో కొంటాం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా, ఎందుకంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ అప్ సైడ్ అండ్ 120 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్గా లేదు. అండ్ నిన్న మనం చూస్తే కనుక ఒక డౌజీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఇండిసిస్ అనేది ఇక్కడ సూచిస్తుంది మనకి ఇన్ కేస్ 11,043 కింద అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది నిఫ్టీ అంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 70 to 100 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ నిఫ్టీలో ఎక్కువ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక స్వింగ్ హై కూడా పియర్స్ కాలేకపోతుంది. ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 27,754, సో కరెంట్లీ 27,387 ఉంది. బట్ దీనిలో మేబీ బయింగ్ ఆపర్చునిటీస్ కింద కనిపిస్తుంది, ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉంది 27,198, అంటే ఒక 200 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 300 పాయింట్స్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం సెల్ ఆఫ్ రావడం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూస్తే కనుక నిన్న ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం మనం, సో అది ఫామ్ అయింది, అంటే బేర్స్ కొద్ది యాక్టివ్గా ఉన్నట్టు. సో యాజ్ లాంగ్ యాజ్ ఇస్ 1298 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ ఇది మొన్నటి 3 డేలో ఏదైతే ఉందో 1270 దాకా విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో రిలయన్స్లో మేబీ షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు విత్ అబౌట్ 7 to 8 రూపీస్ స్టాప్ లాస్ అండ్ 13 to 14 రూపీస్ డౌన్ సైడ్ దొరికే ఛాన్స్ కనిపిస్తుంది. సో ప్లెడ్జ్డ్ షేర్స్ అనేది ఇప్పుడు పెద్ద థీమ్ మార్కెట్స్లో. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేస్తారు, ఎర్నింగ్స్ గిర్నింగ్స్ ఏమీ పట్టించుకోవట్లేదు ఏ కంపెనీ ఎటువంటి ఎర్నింగ్స్, బట్ షేర్ ప్రమోటర్ షేర్ ప్లెడ్జ్లో ఉందా లేదా, సో దాన్ని చూసి, ఎందుకంటే ప్లెడ్జ్లో ఉంటే మార్జిన్ కాల్స్ వస్తున్నాయి, అమ్మేస్తున్నారు, అది ఎంత బ్రహ్మాండం రిజల్ట్ వచ్చినా కూడా కొట్టేస్తున్నారు. సో ఏం చేయాలి ఇన్వెస్టర్స్ ఈ సమయం? యా డెఫినెట్లీ అండి, మనకి షేర్ ప్లెడ్జ్ అనేది మనం ముందు నుంచి కూడా చెప్తా వస్తామండి, ప్రమోటర్ షేర్ ప్లెడ్జ్ కొద్దిగా ఎక్కువ ఉన్న కంపెనీస్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే ఫైన్, ఇంతకుముందు మనకి వసంతగా చెప్పినట్టు మార్జిన్ కాల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, సో అది రియాక్ట్ అవ్వడం అనేది కామన్ అండి. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్కి ఆపాదించడం కొద్దిగా ఇట్స్ నాట్ సజెస్టబుల్ అని చెప్తారు, ఎందుకంటే దెర్ ఆర్ సమ్ క్వాలిటీ స్టాక్స్ అండి, మనం ఇప్పటికి కూడా చెప్తూ వస్తామండి ఎంఎండ్ఎం ఈజ్ అ రియల్లీ క్వాలిటీ స్టాక్. ఈరోజు మనకి ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి ఎంఎండ్ఎంకి, అండ్ దాంతోపాటు అవంతి రిజల్ట్స్ కూడా, అవంతి కూడా చాలా మంది కొన్ని బ్లాక్ అయినట్టున్నారు, అవంతి రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. అపెక్స్ ఫ్రోజెన్ మార్జినల్ నిన్న రిజల్ట్స్ డిక్లేర్ చేశారు, మార్జినల్గా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు, సో అదే ఇందులో అవంతిలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. దాంతోపాటు మనకి చూస్తున్నాం టాటా మోటార్స్ యూనో డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఇవ్వడము, ఇన్ఫాక్ట్ వన్ టైమ్ అమార్టైజేషన్ ఆఫ్ 28,000 crores ఇచ్చినా కూడా, సో కొద్దిగా ఫ్యూచర్ అన్సర్టెన్ గానే డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే ఒకటి బ్రెక్సిట్ అండ్ దెన్ చైనాలో సేల్స్ అండ్ మార్జిన్ ఫ్రంట్ లో వీళ్ళకి ఎలాగో ప్రెషర్ కనబడుతూనే ఉంది. మిగతా ఆటో ప్యాక్ పర్ఫామ్ చేసిందండి లాస్ట్ వీక్ లో, బట్ టాటా మోటార్స్ చూడాలండి ఒకసారి, వెయిట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. అండ్ దాంతోపాటు రేమండ్స్ కూడా మనం రికమెండ్ చేస్తూ వస్తాం, కొద్దిగా నిన్న కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ టైప్ లో అనుకోవచ్చండి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ దగ్గర నిన్న న్యూస్ రావడం చూసాము, స్టాక్ ని కూడా ఆల్మోస్ట్ ఒక 8-9% తగ్గడం కూడా చూసాం. నిన్న వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ ఇచ్చారండి, అది కూడా ఎలా రియాక్ట్ అవుతుందని చూడమని చెప్తానండి. ఓవరాల్ గా మనకి ఆర్బీఐ రేట్ కట్ అనేది కొద్దిగా పాజిటివ్ లో అయినా కూడా ఎంతవరకు పాస్ ఆన్ చేస్తారనేది క్వశ్చనబుల్. ఇప్పటివరకు అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాత్రమే ఒక ఎంసీఎల్ఆర్ తగ్గించారండి 0.05%, మనకి రేట్ కట్ ఏమో 25 బిప్స్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చండి, లాస్ట్ 5 మంత్స్ నుంచి కూడా ఆర్బీఐ టార్గెట్ ఏదైతే 4% దాని కింద రావడంతో ఐ థింక్ ఇట్స్ అ వెల్ క్యాలిబ్రేటెడ్ మూవ్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. అండ్ పాలసీ స్టాన్స్ మూవ్ టోన్ కూడా ఇన్ఫాక్ట్ ఫేవర్గా జరగడం అనేది కొద్దిగా బిఫోర్ ఎలక్షన్ ఇట్స్ అ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్స్ ఆర్ అన్న రేంజ్ బౌండ్ మోడ్ అండి, అదొకటి అబ్జర్వ్ చేయాలి. సో డెఫినెట్లీ అండి డిప్స్లో ఏదైనా ఉన్నా కూడా అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. అండ్ వాచ్ ఫర్ ఎంఎండ్ఎం రిజల్ట్స్ టుడే అలాగ్ విత్ అవంతి. రైట్, సో శక్తికాంత దాస్ తనకు అప్పచెప్పిన పని బుద్ధిమంతుడు లాగా పూర్తి చేశారు. ఇంకా
మరింత రేట్ కట్స్ బహుశా ఈ గవర్నమెంట్ ఉండగా ఇంకా జరిగే ఛాన్స్ లేవు, మేబీ తర్వాతే మళ్ళీ నెక్స్ట్ పాలసీ మీట్లో కూడా ఇంకో 0.25% కట్ చేస్తారా, నాట్ పాసిబుల్ అనిపిస్తుంది. లెట్స్ సీ. ఎనీవే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీస్ తమ ఎర్నింగ్స్లో ఒక రికవరీని ఒక గ్రోత్ని పోస్ట్ చేయలేవు. సో దానికోసం మార్కెట్స్ ఆసక్తి చూస్తున్నాయి. లెట్స్ సీ శక్తికాంత్ దాస్ మరింత గ్రోత్ని ఇంప్రూవ్ చేసే విధంగా, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ అయితే చాలా తగ్గించారు, 3.2 to 3.4% తగ్గించారు ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ ఫర్ ది పీరియడ్ ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్. సో ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది టైమ్ ఓన్లీ యూ కెన్ డిసైడ్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మెయిల్స్ కాల్స్ తీసుకునే సమయం. ఫస్ట్ మెయిల్ చూద్దాం. శ్రీలత మెయిల్ పంపించారు, ఎన్బిసిసి కొన్నారట 67 రూపాయల్లో, అలాగే మదర్సన్ సుమి 189లో కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారు, ఇవి ఏం చేయొచ్చు? పర్వాలేదండి, మీరు డీసెంట్ సెట్ ఆఫ్ స్టాక్స్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మదర్సన్ సుమి విషయంలో మీ ప్రైసింగ్ చాలా హై అని చెప్పుకోవచ్చు అండి. 180 అంటున్నారు, 140 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. నా సజెషన్ అయితే యావరేజ్ చేసుకోమని చెప్తానండి. ఇప్పుడున్న కరెక్షన్స్లో ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే 135-140 లెవెల్స్లో మీరు యావరేజ్ డెఫినెట్లీ చేసుకోవచ్చు అండి మదర్సన్ సుమి. కాకపోతే ఏంటంటే టైం ఫ్రేమ్ ఎలాగో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి డెఫినెట్లీ. అండ్ కమింగ్ టు ఎన్బిసిసి, పర్వాలేదండి, ప్రైసింగ్ కూడా ఓకే అని చెప్తాను. నా సజెషన్ హోల్డ్ ఇట్ అండి, హోల్డ్ ద స్టాక్. కాకపోతే ఏంటంటే టైం ఫ్రేమ్ కూడా కొద్దిగా 1 to 1.5 ఇయర్ వ్యూతో డెఫినెట్లీ, ఎందుకంటే ఫైనాన్షియల్స్ బాగానే కనబడుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు డెఫినెట్లీ పుష్ కనబడుతుంది కాబట్టి ఎన్బిసిసిని కూడా కంటిన్యూ చేయమని చెప్తాను. కాలర్ లైన్ లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ లక్ష్మి వైజాగ్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్. మార్నింగ్ అండి. అడగండి. అంటే రిలయన్స్ క్యాపిటల్ ఉంది మా దగ్గర 170 ప్రైస్ లో, అది సపోర్ట్ ఏంటి? 170 వస్తుందా లేదా? రేమండ్ ఈ ప్రైస్ లో బై చేస్తే వెయిట్ చేయాలా? రేమండ్ ఈ ప్రైస్ లో కొనుక్కుందాం అనుకుంటున్నారా? ఆ కొనుక్కుందాం అనుకుంటున్నాను, కొంచెం వెయిట్ చేద్దా, ఈ ప్రైస్ లో బై చేద్దాం. రిలయన్స్ క్యాపిటల్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 2005 లోస్ నిన్న రావటం చూసామండి, 109-2005, సో 116 నిన్న క్లోజ్ అయింది. నా ఉద్దేశంలో 20-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ 185, సో అది క్యాప్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, అన్లెస్ దెర్ ఇస్ సమ్ మిరకల్ ఆ లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ నా ఉద్దేశంలో 142-152 ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మీరు 180లో కొన్నారు, ఇన్ కేస్ 150-140-150 మధ్యలోకి వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ లాస్, ఎందుకంటే ఎప్పుడైతే 10-10 ఇయర్స్ లోకి స్టాక్స్ వస్తాయో ప్రాబబ్లీ ఇలాంటి స్టాక్స్ని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అఫ్కోర్స్ 30-40% పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా వాటిని ఎగ్జిట్ కోసమే యూజ్ చేయాలి. అండ్ రేమాండ్స్ విషయానికి వస్తే కనుక మనకి 593 అనేది ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ ఉంది. లాస్ట్ ఇయర్ అంటే 2018 అక్టోబర్ లో అది 593. సో నిన్న మనం 627 దాకా రావటం చూసాం. ఐ థింక్ 590 and 610 మధ్యలో ఇన్ కేస్ రేమాండ్స్ మీ దగ్గర ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాలర్ హరికృష్ణ లైన్ లో ఉన్నారు విజయవాడ నుంచి. హలో సార్, వియాటెక్ వేరాజ్ కంపెనీ కాంటింజెంట్ లైబిలిటీ 400 crores చూస్తుంది సార్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా 82 ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్ కోసం ఒక 5 ఇయర్స్ కోసం ఎలా ఉంటది? ఇఫ్ నాట్ సేమ్ సెక్టర్ లో ఏమన్నా ఆల్టర్నేటివ్ చాయిస్ ఉందా? సేమ్ సెక్టర్ అంటే ఈ వాటర్ ట్రీట్మెంట్స్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి సెక్టర్స్ లో అంతే కదా? వియాటెక్ డబ్ల్యూఏ బిఎచ్ అవునండి. వియాటెక్ వైభవ్ ఏ సెక్టర్ లో పనిచేస్తుంది, ఏం చేస్తుందండి ఈ కంపెనీ? వాటర్ సంబంధించి సార్, డీసాలినేషన్, వాటర్, ఇండస్ట్రియల్ వాటర్ రీసైక్లింగ్. అదే వాటర్ ట్రీట్మెంట్ లో బిజినెస్ లో ఉంది. పర్వాలేదండి, మీరు బాగానే పిక్ చేశారు. ఈ రోజు రిజల్ట్స్ కూడా డ్యూ ఉన్నాయండి వియాటెక్ వాబాకి. కొద్దిగా కంటింజెంట్ లైబిలిటీస్ అంటే పర్వాలేదండి, 400-500 crores దగ్గర ఉన్నాయండి, ఇట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. నెంబర్స్ బాగానే డీసెంట్ గా కనబడుతున్నాయండి. ఈ సెక్టర్ ఇంకా కొద్దిగా పిక్ అవ్వాలండి, మన ఇండియన్ మార్కెట్స్ లో కొద్దిగా పిక్ అవ్వలేదు. నా సజెషన్ యువర్ ఇన్ ఏ గుడ్ స్టాక్ అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైమింగ్ అనేది బ్యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ కొద్దిగా హైయర్ వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు పిక్ చేయడం అనేది, ఎందుకంటే ఆల్మోస్ట్ 580 వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది.
నా సజెషన్ హోల్ ద స్టాక్ అండి. యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్లీ చేయదు, కాకపోతే ఏంటంటే ఉన్న స్టాక్ ని హోల్ చేయమని చెప్తాను. ఐ థింక్ ఏంటంటే మనకి డీసాలినేషన్ ఇప్పుడు మీరు అన్నది ఆ బేసిక్ రీసెర్చ్ కరెక్టేనండి, ఇవన్నీ కొద్దిగా పిక్ అవ్వాలి. డెఫినెట్లీ మంచి స్టాక్ లో ఉన్నారు, హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత ఎస్పి రెడ్డి అడుగుతున్నారు లాంగ్ టర్మ్ డెట్ ఫండ్ ఒక దాన్ని సజెస్ట్ చేయండి అని. సో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఇప్పుడు ఏది కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఓన్లీ షార్ట్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ అనేది ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ఈక్విటీ అయినా సరే డెట్ అయినా సరే. సో డెట్టే కదా మనం అలా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నామంటే కుదరదు, ఎప్పటికప్పుడు పరిస్థితి మారిపోతుంది. ఐఎల్ఎన్ఎఫ్ఎస్ కేసు వచ్చిన తర్వాత ఈవెన్ డెట్ ఫండ్స్ హ్యావ్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్. సో అది కేర్ఫుల్గా మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండండి. బట్ దేర్ ఆర్ సమ్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ గిల్డ్స్ విత్ 10-year డ్యూరేషన్, సో అటువంటివి మీకు అరౌండ్ 8-10% రిటర్న్ ఇస్తున్నాయి. ఇక్కడ ఒక స్కీమ్ చూస్తాను నేను, ఐడిఎఫ్సి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫండ్, లాస్ట్ 1 ఇయర్లో ఇట్ హాస్ గివెన్ 11.17% రిటర్న్. సో మేబీ ఇటువంటి స్కీమ్స్ని మీరు, బట్ ఎవ్రీ ఇయర్ ఒకసారైనా ఇయర్లీ ఒకసారైనా సరే రివ్యూ చేసుకుని, వీలైతే 6 మంత్స్కి ఒకసారి ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఎటువంటి పెర్ఫార్మెన్స్ మన స్కీమ్ పోస్ట్ చేస్తుంది అన్నది. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఎన్సీఎల్ నాగార్జున సిమెంట్ అని 300లో కొన్నాను సార్ నేను. ఓకే, అది ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేకపోతే అది బాగా తగ్గింది 111కి వచ్చింది? ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవడం చూసామండి. మీరు అన్నట్టు 303 నుంచి ఆల్మోస్ట్ 110 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బట్ దీనికి మేజర్ సపోర్ట్ అంటే కనుక ప్రాబ్లీ 80 రూపీస్ దగ్గరే ఉంది, విచ్ ఇస్ 2016 ఫిబ్రవరి స్లో. సో ప్రస్తుతానికైతే హరీ లేదండి, ఇన్ కేస్ మీరు ఒక క్వార్టర్ వెయిట్ చేసినా కూడా ప్రాబ్లీ ఇక్కడే ఉండే ఛాన్స్, ప్రైస్ ఇక్కడే ఉండే ఛాన్స్ ఉంది, లేదంటే కొద్దిగా పడే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి కూడా. సో నా ఉద్దేశంలో బిట్వీన్ 90 and 80 సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేయొచ్చు, అది కూడా అట్లీస్ట్ మీకు 2 ఇయర్స్ బి ఉంటాయి. సురేష్ శ్రీకాకుళం నుంచి మెయిల్ పంపించారు, ఆంధ్ర బ్యాంక్ స్టాఫ్ వాళ్ళకి 25% డిస్కౌంట్తో షేర్స్ ఆఫర్ చేస్తున్నారు, తీసుకోవచ్చా? సో మనం ప్రతిసారి చెప్తుందే అండి, 25% ఈజ్ ఓకే, పర్లేదు. మరి 15 కొన్ని బ్యాంక్స్ అయితే 15% డిస్కౌంట్గా ఇస్తున్నాయి, సో విచ్ ఈజ్ నాట్ మనం యాక్సెప్టబుల్. సో 25% డిస్కౌంట్ సీమ్స్ టు బి ఓకే. మీరు ఎంప్లాయీ కాబట్టి మీ బ్యాంక్ మీద మీకు నమ్మకం ఉంటే మీకు ఎక్కువ తెలుస్తాయి ఏం జరుగుతుంది బ్యాంక్లో, ఎటువంటి ఎన్పిఎల్ పరిస్థితి ఏంటి, రికవర్ అవుతాయా లేదా, ఇవన్నీ మీకే ఎక్కువ తెలుస్తాయి మాకంటే కూడా. కొద్దిగా చెక్ చేయండి, చేసి బ్యాంక్ పరిస్థితి రాబోయే రోజుల్లో హెల్దీగా ఉంటుంది అని అనుకుంటే దెన్ యూ గో ఫర్ ఇట్, అదర్వైజ్ జస్ట్ డోంట్ లుక్ ఎట్ దిస్ 25% ఆర్ 30% అండి. అతుల్ ఆటో 700 రూపాయల్లో 3 ఇయర్స్ బ్యాక్ కొన్నారట, సాయి నిశాంత్ ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు? మీరు యాక్చువల్గా టైమింగ్ బాగానే కొన్నారండి స్టాక్, కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ అవ్వాల్సిన టైంలో ఐ థింక్ ప్రాఫిట్ బుక్ చేయలేదు మీరు. ఆల్మోస్ట్ 450-460 వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది లాస్ట్ 1 ఇయర్లో. ఇన్ఫ్యాక్ట్ మనకి రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారు ఈ ఇయర్. నా సజెషన్ అయితే కొద్దిగా హోల్డ్ చేయండి అండి, కాకపోతే ఏంటంటే 3-wheeler మార్కెట్స్ మీరు చూడాలని, డిమినిషింగ్ మార్కెట్స్ అండి ఇవన్నీ. సో కొద్దిగా ఐ మీన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కొద్దిగా స్ట్రిక్ట్ అవుతున్నప్పుడు, రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ వానిష్ అయిపోతాయి. డెఫినెట్లీ వాళ్ళు బిజినెస్ మోడల్ ట్వీక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. నా సజెషన్ హోల్డ్ ఇట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, కాకపోతే ఏంటంటే మీ టైం ఫ్రేమ్ అయితే లాంగ్ టర్మ్ ఉండలేమండి దీనికి, అట్లీస్ట్ 1-1.5 ఇయర్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలి. మీరు ఒకవేళ ఇదే టెక్స్ట్ ఈ రంగంలో ఉండాలనుకుంటే, ఐ మీన్ ఆటో రంగంలో ఉండాలి అని అనుకుంటే ఎంఎండ్ఎం ఈజ్ ద బెటర్ చాయిస్ అండి. ఓవరాల్గా రేషియోస్ బాగానే ఉంటాయి, డెట్ లెవెల్స్ కంఫర్టబుల్గా ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ కొద్దిగా ఆప్టిమిస్టిక్గా లేదు కాబట్టి నా సజెషన్ షిఫ్ట్ ఓవర్, కాకపోతే ఏంటంటే మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. నా సజెషన్ ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ప్రభాత్ డైరీ కొనారట 150 రూపీస్లో, వెంకట్ గుడిపూడి. ప్రమోటర్లు ఈ డీల్లో రైజ్ చేసిన అమౌంట్ని ఏమైనా రిటైల్ ఇన్వెస్టర్స్ పంచిపెడతారా? అంత ఫెయిర్గా పంచిపెట్టే వాళ్ళైతే ఆ డీల్ని అలా చేయరండి అసలు. వాళ్ళు ప్రభాత్ డైరీలో చాలా గందరగోళం చేశారు, వాళ్ళు డైరీ బిజినెస్ మొత్తాన్ని అమ్మేసి ఓన్లీ 2% బిజినెస్ని ఉంచుకొని ఆ కంపెనీని లిస్టెడ్ కంపెనీగా మిగిల్చి ఆ మనీని వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళకే తెలియాలి, మనం ఎవరూ ఊహించడం కష్టం, గెస్ట్ చేయడం కూడా చాలా ప్రమాదకరం. సో 150 ఈజ్ ఎ వెరీ హై ప్రైస్, ఇప్పుడు 50 రూపాయలకు వచ్చేసింది. ఐ డోంట్ థింక్ అండి మీ ప్రైస్ రావటం, ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ప్రైస్ అయితే రాదు. యా, గతంలో కూడా ఆ డబ్బులు ఏమన్నా అంటే మీరు ఏమన్నా గెస్ట్ చేస్తారా, ఆ డబ్బులు ఏమన్నా ప్రమోటర్ ఐ డోంట్ థింక్ అండి రిటైల్ వాళ్ళకి ఇస్తారా అనుకోను, నేనైతే అనుకోను బికాస్ ప్రమోటర్స్ అమ్మిందే వాళ్ళు తీసుకోవటానికి. ఐ డోంట్ సో ఇంతకుముందు హిస్టారికల్గా చూసుకున్నా కూడా ఇట్ నెవర్ హ్యాపెండ్ అండి. సో నా సజెషన్ ఐ డోంట్ నో, మీ ప్రైస్ అయితే డెఫినెట్లీ రాదు అండ్ వాళ్ళు ఏమైనా ఇస్తే మీ అదృష్టం బాగున్నట్టు, అంతకంటే ఏం చెప్పలేమండి. సో ముగ్గురం
ఒకే అభిప్రాయంతో ఉన్నాం, అంటే ప్రమోటర్ల పట్ల ఎటువంటి నమ్మకం మార్కెట్స్కి ఉంది అన్నదాన్ని ఐ జస్ట్ వాంట్ టేక్ ఏ చిన్న ఒపీనియన్ పోల్ అన్నమాట. సో ఎవరికీ కూడా నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ప్రమోటర్ల సంఖ్య మన దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఒకవేళ వీళ్ళు ఏమైనా డిఫరెంట్గా ఉంటే చెప్పలేం, అది అరవింద్ గారు చెప్పినట్లుగా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ప్రస్తుతానికైతే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ప్రభాత్ డైరీకి సంబంధించి ఇలా చాలా కంపెనీలు అండి, చాలా ఇటువంటి కంపెనీల లిస్ట్ పెరిగిపోతుంది. ప్రతి 15 రోజులకు ఒక కొత్త కంపెనీ వస్తుంది మనకి. సో మొన్న జూబ్లెంట్ ఫుడ్స్లో చూసాం, అలాగే నిన్న అఫ్కోర్స్ రిజల్ట్స్ పరంగా చూస్తే మనకు టాటా మోటార్స్ సివియర్ డిసప్పాయింట్మెంట్. సో ఇటువంటి డిసప్పాయింట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకనే పదే పదే చెప్తున్నాం, బీ కాషస్ విత్ అన్లెస్ యూ ఫైండ్ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ దట్. చాలా అండర్ ప్రైస్ అనిపిస్తే లాంగ్ టర్మ్ కోసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, అదర్వైజ్ ఆ రిస్క్ తీసుకోవడానికి ఎంతమాత్రం ముందుకు వెళ్ళదు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.